మనసంతా నువ్వే విలన్, నెగిటివ్ రోల్. సో నన్ను చూడంగానే ఆ సినిమాలో నన్ను చూస్తున్నప్పుడల్లా భయం వేస్తుంటుంది అమ్మాయిలకి, అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మాయిని ఏం చేస్తాడో, ఈ అమ్మాయిని ఎంత రఫ్గా ఉంటాడంటే ఏయ్ ఆగు, నాలుగు పెగ్గులు తాగినా నా కిక్కెక్కని నాకు, నేను చూడగానే కాక్టైల్ తాగినట్టుగా ఉంది, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని చెప్పేసి ఒక సీరియస్ ఫేస్ పెట్టుకొని ఇచ్చేస్తాను. అప్పుడు సునీల్ వచ్చేసి నన్ను కొట్టడానికి వచ్చినట్టుగా వస్తాడు. వచ్చితే అప్పుడు టేబుల్ మీద కత్తి ఉంటుంది, ఆ కత్తిని ఓపెన్ చేస్తానమాట. వెంటనే ఆయన మళ్ళీ డైలాగ్ మార్చేస్తాడు, ఏం లేదండి ఇక్కడ టాయిలెట్ ఎక్కడుంది అని చెప్పేసి, ఏ బాగా బాగుంది చాక్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అట్లా ఆ ఎక్స్ప్రెషన్ ఇప్పటికీ విఎన్ ఆదిత్య గారు అంటాడు, ఆ కత్తి ఓపెన్ చేసి అలా చూస్తావు చూడు సునీల్ని టాయిలెట్ ఎక్కడ అనగానే అని ఆ కనుబొమ్మలతో చెప్తావు చూడు, అది బలి అనిపిస్తుంది నాకు. అంటే వచ్చిన కొత్తలోనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను అండ్ మా చూసే వాళ్ళని అడుగుతాను ప్రేక్షకుల్ని, వచ్చిన వెంటనే ఒక్కొక్క సినిమా అంటే ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేసుకుంటూ పోతే రాను రాను దానిలో ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, దాన్ని ఏమైనా చేయగలుగుతాయి. ఇప్పుడు నేను మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాను, మిమిక్రీ ఆర్టిస్ట్గా నేను చేస్తూ పోతా ఉంటే దానిలో మెలకువలు అన్నీ బాగా వంట పడతాయి, ఈజీగా చేయగలుగుతాను. కానీ నేను యాక్టింగ్కి కొత్త, వచ్చిన కొత్తలోనే ఫస్ట్ స్టార్టింగ్ మూవీస్ 5 మూవీస్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ చేశానండి. అంటే ఎంత ధైర్యం ఉండాలి, ఇచ్చిన వాళ్ళు కూడా డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎంత గట్స్ ఉండాలి. సో అమ్మాయి కోసం హీరోగా, ఆనందం కామెడియన్గా, మనసంతా నువ్వే విలన్గా, అవును వాళ్ళు ఇష్టపడ్డారు కొంచెం బిత్తిరుడిలాగా, అంటే అన్నీ తెలుసు అనుకుంటాడు కానీ ఏం తెలీదు ఇట్లా. సో ఇట్లా రకరకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ పోయినానండి. బిత్తిరుడు అంటే నాకు బిత్తిరు సత్తి గుర్తొచ్చాడు. సో అట్లా కెన్ యూ ప్లీజ్ ఇమిటేట్ బిత్తిరు సత్తి చేద్దాం చూద్దాం, లాస్ట్ టైం చేసాను. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేసుకుంటూ వచ్చానండి. అంటే ఎంత టాలెంట్ ఉంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరియేషన్ చూపించుకుంటూ వచ్చాను. సో అలాంటి నన్ను టక్కున నాకు అవకాశం రాకపోవడము, టక్కున పోనీ నేను ఏమైనా డిమాండ్ చేశానా, నాకు క్యారవాన్ ఉంటేనే వస్తాను లేకపోతే నాకు చెక్ ఇస్తేనే నేను డబ్బింగ్ చెప్తాను ఇట్లాంటివి ఏం లేవు, నాకు ఇంత అమౌంట్ అయితేనే నేను చేస్తాను యాక్ట్ చేస్తానని ఏం లేదు. ఎవరు ప్రొడ్యూసర్ ఫోన్ చేసినా కూడా సార్ మీ ఇష్టం సార్, మీరు ఏమిస్తే అదే తీసుకుంటాను, కానీ పెద్ద మనసు చేసుకొని మీరు ఇచ్చే అమౌంట్ ఇవ్వండి. ఇంత కన్వీనియంట్గా ఉన్నా కూడా అదే ఎక్కడో ఏదో జరిగింది, అది ఏం జరిగింది అనేది నాకు తెలియదు. బట్ నా సైడ్ నుంచి కానీ నా నుంచి దీన్ని ఎట్లా తీసుకుంటున్నారో, టైంని బ్లేమ్ చేయాలనుకుంటున్నారా లేకపోతే డెస్టినీ ఆర్ గాడ్ ఆర్ యువర్ సిచ్యుయేషన్, నా 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 రాత బాగాలేదు అనుకుంటున్నాను లేకపోతే నా టైం బాగాలేదు అనుకుంటున్నాను లేకపోతే దేవుడు, యు డోంట్ వాంట్ టు, దేవుడు యు డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీవన్, అంతే అంతే. సో ఎవరైనా మైండ్ లో ఉన్నారా, మిమిక్రీ నాకేం వినపడట్లేదు, నన్ను దేవుడు ఓన్లీ మిమిక్రీకే, నువ్వు ఇక్కడే ఉండరా, నువ్వు అటు వెళ్ళడానికి నీకు అది కాదు, ఇదే నీకు అని చెప్పేసి. ఏమో ఇది ట్రాన్సిషన్ స్టేజ్ ఏమో, మళ్ళీ విల్ బి గెటింగ్ యువర్ ఛాన్సెస్ అండ్ ఆల్. ఓకే రైట్, ఫిల్మ్ ఇండస్ట్రీలో వెళ్ళారు, ఆల్రెడీ చూశారు అందులో ఉన్న ఫీస్ట్. మిమిక్రీ అనేది మీ మదర్ ల్యాండ్, మళ్ళీ మిమిక్రీకి వచ్చారు, ఈ డిఫరెన్స్ ఎట్లా ఉంది, ఈ ట్రాన్సిషన్ స్టేజ్ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? బాగుందండి, ఇప్పుడు సినిమాల్లో అయితేనో యాక్టింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తాము, యాక్టింగ్ చేస్తూ ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. స్టేజ్ షోలు అయితేనేమో స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తాం. ఏది మీకు బాగా కిక్ ఇస్తుంది? ఇది మిమిక్రీ ఏంటంటే ఆన్ ది స్పాట్లో మనకు ఆ రిజల్ట్ దొరుకుతుంది. సినిమా ఏంటంటే మనం 6 నెలల తర్వాత రిలీజ్ అవుతుంది, కొన్ని సినిమాలు రిలీజ్ కాకపోవచ్చు. ఆ రిలీజ్ అయిన సినిమా మనం ఫస్ట్ డే అక్కడ థియేటర్లో ఆడియన్స్ మధ్య కూర్చొని చూస్తే ఆ ఎంజాయ్ని మనం ఎంజాయ్ చేస్తాం, చూడలేదు అనుకోండి అప్పుడు మిస్ అయిపోతుంది, ఆల్మోస్ట్ మీ ఎక్సైట్మెంట్ అంతా కిల్ అయిపోయింది, కిల్ అయిపోతుంది. ఇక్కడ ఇక్కడ లైవ్ ఎనర్జీస్ అండ్ దట్టు సినిమాలు ఎన్ని ప్రాంతాల వరకు వెళ్తూ ఉంటాయి, ఎక్కడ వరకు వెళ్తాయి, కానీ మనం అంతటా వెళ్ళి అన్ని ప్రోగ్రామ్స్ చేసి అందరినీ నవ్వి. స్టేజ్ షోస్లో కూడా యూ కెన్ గో ఫర్ ఓవర్సీస్ అండ్ ఆల్. యా అదే నేను అంటే ఆన్ ది స్పాట్లో మనం వాళ్ళని చూస్తున్నాం, నవ్వించి వాళ్ళను అంటే థియేటర్లో ఉండి మనం నవ్వించే క్యారెక్టర్ చేయొచ్చు, ఏడిపించే క్యారెక్టర్ చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, కానీ ఇక్కడ ఓన్లీ నవ్వించడమే, జనాలు అందరినీ హ్యాపీగా ఉంచడం. సో నాకు మీకు తెలుసు కదా, నేను హ్యాపీగా ఉండడం, ఎదుటి వాళ్ళని హ్యాపీగా ఉంచడమే నాకు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్, ఎక్కువ హ్యాపీ. ఇప్పుడు
ఎప్పుడైనా నేను బయట నుంచి వెళ్ళి మా పిల్లలకి ఏదైనా కొనుక్కొస్తున్నా కూడా మా ఇంటి ముందట అక్కడ ఇల్లు కడతా ఉన్నారు, అక్కడ గుడిసెలో పిల్లలు ఉంటారు, పాకేసుకుని ఉంటారు, ఆ పిల్లలకి ఏదైనా ఇవ్వడము నాకు ఇంట్రెస్ట్. వాళ్ళు ఆ ఇవ్వంగానే వాడు ఆనందంగా ఎగురుకుంటూ పోతాడు చూడండి, లవ్ ఇన్ గివింగ్, అవన్నీ నాకు బాగా ఇష్టం అన్నమాట. సో ఎప్పుడైనా ఎటన్నా వెళ్తూ ఉంటే రోడ్ల మీద అవుట్డోర్ ప్రోగ్రామ్స్ వెళ్తూ ఉంటే గ్రౌండ్లో చిన్నపిల్లలు క్రికెట్ ఆడుతూ ఉంటారు, వాళ్ళు ఏదో మామూలు పిచ్చి చెక్క పట్టుకొని ఆడుతూ ఉంటారు. సో అక్కడ దిగి నేను వాళ్ళతో పాటు కొద్దిసేపు ఆడినట్టు చేసి మళ్ళీ వాళ్ళకు బ్యాట్ కొనుక్కోడనే ఏదైనా ఇచ్చేసి వస్తూ ఉంటాను. అంటే దీన్ని బట్టి నా దగ్గర బాగా డబ్బు ఉందని కాదండి, నిజంగా చెప్తున్నాను, నా దగ్గర బాగా డబ్బు ఉందని కాదు, నా దగ్గర డబ్బు లేదు నిజానికి. సో నాకుంది ఇల్లే. సో నేనేమంటున్నా అంటే నా దగ్గర ఏదైతే ఉందో దాన్నే నేను ఎంజాయ్ చేస్తూ ఎదుటి వాళ్ళకు నాకు తోచిన సాయం చేస్తూ ఉంటాను అంతే. అట్లానే నా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను, ఒక ప్రోగ్రామ్కి వెళ్తే అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో అందరూ పెద్దవాళ్ళు కింద పడుకొని ఉన్నారు. సో బాధ వేసింది, బాధ వేసి అప్పటికప్పుడు ఆ ప్రోగ్రామ్ డబ్బులకు ఇంకొంచెం యాడ్ చేసి మంచాలు కొనండి వీళ్ళందరికీ అని చెప్పేసి మంచాలు కొనిపించాను అనమాట బెడ్స్. సో అట్లా అంతే తప్ప నాకు ఫుల్ వెనకాల ఉంది ఏం లేని సాయం. మా అక్కలు కావచ్చు చాలా మామూలు కుటుంబ ఇదిలో ఉన్నారు, పరిస్థితుల్లో ఉన్నారు. సో అంటే అనేది అంత పెద్ద ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా భార్య ఈ ఇష్యూతోనే తను బయటకు వచ్చేయడం జరిగింది. అని అంటే హెల్పింగ్ నేచర్ ఉండాలి, బట్ ఓవర్ లిమిటేషన్స్ లైక్ ఆ సిచ్యుయేషన్స్లో ఇంట్లో వాళ్ళు కూడా సఫర్ అవుతుంటారని అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవా? లేదండి, అదే ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా, నాకు తగ్గట్టుగా నా భార్య దొరకడం నాకు అదృష్టం అని చెప్పేసి. సో నేను అలాగే ఏరి కోరి చూస్ చేసుకొని చేసుకున్నాను. సో చాలా మంచి వైఫ్. సో ఎవరికైనా ఇలా చేశాను అని అంటే వావ్ వెరీ గుడ్ అండి అంటారు, నాకు అర్థమైపోయింది అంటే. సో అంటే నాకంటే ముందే తను మీ గివింగ్ నేచర్ ఉంది కాబట్టి లైక్ యూనో మీరు సోషల్ సర్వీసెస్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండొచ్చు నాకు తెలిసి, మీ ఊరికి కానీ లేకపోతే. చేశానండి, చాలా చాలా చేస్తూ ఉంటాను. మా ఊరు అని కాదండి, నా ఊరు, నా ఏరియా, నా ప్రాంతం. నేను ఓల్డ్ ఏజ్ హోమ్ చేసింది, నేను వచ్చేసి కడప జిల్లాలో చేశాను. సో ఒక టెంపుల్కి ఇన్వర్టర్లు ఇచ్చాను, ఫ్యాన్లు ఇచ్చాను, అదంతా కడప జిల్లాలో జరిగింది. శిశుమందిర్ స్కూల్లో సెలబ్రిటీస్ ఏదైనా ఇట్లాంటి కాంట్రిబ్యూషన్స్ చేస్తూ ఉంటే అవి పబ్లిసిటీ కోసం అని అంటూ ఉంటారు కదా, బట్ మీరు ఎందుకు ఎక్కడే? అవును, నా ఊర్లో నా ఏరియాలో చేస్తే నేను ఏదో ఆశించి చేస్తున్నాను అనుకోవచ్చు. మనం ఎక్కడెక్కడో చేస్తున్నాం, ఆంధ్రాలో చేస్తున్నాము, కడప జిల్లాలో చేస్తున్నాము. అరకొర చేసే వాళ్ళే పబ్లిసిటీ కోరుతూ ఉంటారు కదా, మీరు మనస్ఫూర్తిగా ఇంత చేస్తున్నా కూడా అది ఆ విషయాలు బయటికి రాకపోవడానికి కారణం ఏంటి? నేను పబ్లిసిటీ చేసుకోలేదు, నా తృప్తి కోసం నేను చేసుకుంటున్నాను. నేను పబ్లిసిటీ చేయడం కోసం చేయట్లేదండి, నా తృప్తి కోసం. నేను ఆ రోజు ఇప్పుడు నేను ఈరోజు మీకు ఏదైనా హెల్ప్ చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవ్వడం కోసం చేశాను. నేను హ్యాపీగా ఉన్నాను, మీకు హెల్ప్ చేశా, ఇవాళ ఒక మంచి పని చేశాను అని హ్యాపీగా ఉన్నాను. సో అట్లా నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే తప్ప, నేను పబ్లిసిటీ చేసుకోవడానికో అట్లా ఇట్లయితే నేను ఇంకా నా దగ్గర ఆ పేపర్ కట్టింగ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం చేశాను, హెల్ప్ చేశాను అనేది. లేదంటే నేమో ఆ ఫొటోస్ ఉన్నాయి, నాకు నేను తీసుకున్న ఫొటోస్ ఉన్నాయి, లేకపోతే ఆ అడ్రస్లు నాకు గుర్తున్నాయి, అక్కడికి వెళ్ళి నేను నా పేరు నేను వచ్చి ఇలా చేశాను, హెల్ప్ చేశాను అని చెప్పేసి చెప్పించుకోవచ్చు. కానీ లేదు, ఎప్పుడైనా నేను హెల్ప్ చేసినప్పుడు ఇదే ఇప్పుడు చెప్పాను కదా, పేపర్ సోషల్ సర్వీస్ చేయాలంటే ఇంకొంచెం ఇంకొక మెట్టు పెద్ద డయాస్ పాలిటిక్స్ అంటారు కదా, వాట్ యు బిలీవ్ ఇన్ ఇట్? యా, అంటే నిజానికి మంచి పని చేయడానికి మనం పొలిటికల్ లీడర్ అయ్యే ఉండాలని లేదండి, మంచి పని చేయడానికి మనం సినిమా యాక్టర్ అయ్యే ఉండాలని లేదు, మంచి పని చేయడానికి మన దగ్గర బాగా డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. మనకున్న దాంట్లో మనం తినే రెండు ముద్దలలో ఒక ముద్ద వేరే వాళ్ళకి పెట్టే మనస్తత్వం ఉంటే చాలు. అందుకే ఐశ్వర్యరాయ్ అవ్వాలంటే అందం ఉండాలి. సో ఐశ్వర్యరాయ్ అవ్వాలంటే అందం ఉండాలి, మదర్ తెరిసా కావాలంటే మనసు ఉండాలి. సో అంత పెద్ద మదర్ తెరిసా అవ్వడానికి చిన్న మంచి మనసు ఉంటే చాలు, చిన్న మనసు ఉంటే చాలు మదర్ తెరిసా అవ్వచ్చు. సో అంటే మనకు హెల్ప్ చేయాలనే మనసు ఉంటే ఆటోమేటిక్గా జరిగిపోద్దండి, దానికి మనం ఏదో అవ్వాలనే ఏం లేదు. బట్ మీరు అన్నట్టుగా ఒక ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ ఒక అంటే లైక్ ఒక పొలిటికల్ లీడర్గా ఉంటే మనకు ఎక్కువ మనం పవర్ ఉంటుంది కాబట్టి మనం ఇంకా ఎక్కువ హెల్ప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే మనం చేసే పనికి చాలామంది పెద్దలు హెల్ప్ అవుతారు. మీరు చేసిన కమ్యూనికేషన్లో మీరు మాట్లాడుతున్న దాదాపుగా ఇవ్వడం ఇష్టం, ప్రేమించడం ఇష్టం,
ఎవరైనా మాట్లాడిపోతే ఎమోషనల్గా ఫీల్ అవుతాను. యు ఆర్ మోర్ ఎమోషనల్ అండ్ యు ఆర్ హ్యావింగ్ హై లెవెల్స్ ఆఫ్ హ్యూమానిటీ కదా. ఏం ప్లాన్ లేదా పొలిటికల్గా వచ్చి? మళ్ళీ ఇక్కడ ఇది ఉందిగా, చాలా సెన్సిటివ్ కదా, అది డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి కదా. పొలిటికల్గా, యా పొలిటికల్గా ఉన్నప్పుడు రాయిలాగా ఉండాలి, రఫ్గా ఉండాలి. సో ఇట్లా ఇంత సెన్సిటివ్ ఉంటే ఏం పనికి వస్తాను నేను? పొలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత రాయిలా అయిపోతారేమో. ఒకవేళ మీ నోటి వాక్యాన నేను ఒక ఎమ్మెల్యే అయితే, ఒక ఏదైనా పెద్ద పదవి లేకపోతే ఇంకేదన్నా బాగా అయితే, ఇప్పుడు చేసేదానికంటే ఇంకా 100 రెట్లు ఎక్కువ మంచి పనులు చేస్తాను. మా అమ్మ పేరు మీద కానీ, మా నాన్న పేరు మీద కానీ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి, సో ఎవరి నుంచి డొనేషన్స్ వచ్చినా రాకున్నా నా నుంచి, నాకు వచ్చే అమౌంట్లు, నేను సంపాదించే అమౌంట్ల నుంచి వెళ్ళి ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను అందరికీ హెల్ప్ చేసే అవకాశం చేస్తాను. ఇప్పుడు చాలామంది మదర్ థెరిసా లాంటి వాళ్ళు, చాలామంది ట్రస్ట్లు మెయింటైన్ చేసిన వాళ్ళందరూ కూడా పొలిటికల్గా ఎంటర్ అయితే కల్ప్రిట్ అయిపోతాం, కరప్ట్ అయిపోతాం, ఇట్లా వెళ్ళడమే బెస్ట్ అని అంటుంటారు కదా. చాలామంది చూసాం మనం, ఈవెన్ జయసుధా గారు కూడా చాలాసార్లు చెప్పారు, నేను పొలిటిక్స్ అంటే ఇంకేమో అనుకున్నాను, వచ్చిన తర్వాత తెలిసింది మన భావాలు వేరు, మన ఆలోచనలు వేరు, కానీ ఇక్కడ ప్రాక్టికల్గా జరిగేది వేరు. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ సెడ్ బై మెగాస్టార్ చిరంజీవి. అదే నేను ముందు అన్నమాట అదే కదా. సో హెల్ప్ చేయాలంటే మంచి మనసు ఉంటే చాలండి, ఆటోమేటిక్గా చేస్తాము. హెల్ప్ చేయాలంటే మనకు ఆ హెల్ప్ చేసే మనసు ఉండాలి, గుణం ఉండాలి. సో మీరు ఇప్పటికే యు ఆర్ ఆల్రెడీ బీన్ అసోసియేటెడ్ విత్ మెనీ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ అండ్ ఆల్ తెలంగాణ ప్రాంతం కానీ ఎంపీ కానీ, ఆల్రెడీ దాంట్లో ఎత్తుపల్లాలు తెలుసు మీకు. అగైన్ నాకు ఎక్కువ పరిచయాలు ఉంది కూడా పొలిటికల్ లీడర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువ వీళ్ళే నా ఫ్రెండ్స్ అంతా. సో నాకు పరిచయం ఉన్న మా అన్నలు కానీ వాళ్ళంతా కూడా. మీ మిమిక్రీని బాగా ఇష్టపడే పొలిటీషియన్స్ ఎవరు? యాక్చువల్ అయితే బాగా పగలబడి వీర లెవెల్లో నవ్వింది అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారని. అసలు చప్పట్లు కొడుతూ, కాళ్ళు రెండు కాళ్ళు లేపి ఇలా నేలకేసి కొడుతూ, ఆయన వాయిస్ చేస్తుంటేనే, ఆయన వాయిస్ చేస్తున్నా ఆయన అంత పగలబడి నవ్వాడు. సో అది యూట్యూబ్లో బాగా కొన్ని లక్షల వేల కోట్ల మంది చూస్తున్నారు. ఇంకా వాటికి పేర్లు మార్చి కూడా పెడతా ఉంటే మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉన్నారు. సో అలా ఆయన బిఫోర్ అండ్ ఆఫ్టర్ వైఎస్ గారు అంత ఎంజాయ్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉండింది మీతో? చాలా బాగుండిందండి. యాక్చువల్ అయితే ఒకసారి ఆయన చాంబర్కి వెళ్తే ఏం కావాలి నీకు అని చెప్పేసి అడిగితే ఏమీ వద్దన్నయ్య గారు, మీరు ఇలా ప్రేమతో నా మనిషి అన్నట్టుగా నన్ను మీ దృష్టిలో పెట్టుకున్నారు, అది చాలు నాకు. ఏం కావాలని అడిగారు కదా, అది చాలు నాకు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టాలెంట్. యా దానికి ఇద్దరు ముగ్గురు మినిస్టర్లు, ఎమ్మెల్యే గారు కూడా సాక్ష్యం, ఎదురుగుండానే కూర్చొని ఉన్నారు ఆయన చాంబర్. సో బయటకు వచ్చాక ఒక ఎమ్మెల్యే గారు అడిగారు పేరెందుకులే కానీ, అదేంటి ఆయన అంత మంచిగా ఏం కావాలని అడిగితే చక్కగా ఏ పదవో, చిన్న పదవి ఏదో అడగచ్చు కదా, లేదంటే ఇంకేదన్నా అడిగితే నీకు బాగా ఉండేది కదా, లైఫ్లో సెటిల్ అయిపోయాడు కదా. లేదండి ఆయన అడిగాడు అని చెప్పేసి మనం అడగడం, దట్ ఈస్ నాట్ ద సందర్భం. యా ప్లస్ నాకు అట్లా ఇష్టం లేదు, ఏది కానీ నా కష్టంతో సంపాదించుకొని నేను ఇచ్చేసుకోవాలి. అట్లనే అట్ ద సేమ్ టైం కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అట్లాగే, ఏమ్మా నువ్వు ఏదన్నా చేయాలనుకుంటున్నావు, దానికి నా హెల్ప్ ఏమైనా కావాలన్నా అడుగు చెప్పు, ఏంటి ఏదైనా అంటే లేదు సార్, ఒకవేళ అట్లాంటిది ఉంటే వస్తాను అని అన్నాను. సో అట్లాగే ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, మా తెలంగాణ పిల్లగాడు, మా కరీంనగర్ పిల్లగాడు, మా సిద్దిపేట అల్లుడు అని అంటుంటాడు. ఆ అడ్వాంటేజ్ తీసుకొని నేను పోయి ఆయన ఏమైనా అడగచ్చు, కానీ నేను అడగలేదు. సో ఏంటంటే అట్లాగే చంద్రబాబు గారు కూడా ఎంతో క్లోజ్గా ఉంటారు, ఎంతో ఇదిగా ఉంటారు. సో ఎక్కడ ఎవరిని నేను అట్లా వాడుకోవాలనో లేకపోతే వాళ్ళ నుంచి ఏదన్నా ఇచ్చా, యాక్చువల్లీ హెల్ప్ తీసుకోవడంలో తప్పు లేదు. ఒక నీ టాలెంట్ని మెచ్చి నీకు ఒక మంచి, వాళ్ళు హ్యాపీ అయ్యి వాళ్ళు ఏదో నువ్వు మంచోడు అని ఒక ఏదన్నా ఇస్తున్నప్పుడు నువ్వు ఎందుకు కాదంటున్నావు అని చెప్పేసి చాలామంది నన్ను తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఏంటో మరి ఎందుకో నాకు, దట్ షుడ్ బి దేర్ ఇన్ బ్లడ్, మీకు ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియదు కదా, మేబీ అయి ఉండొచ్చు. బట్ కష్టపడ్డప్పుడు అడుగుతాను, నేను కష్టపడతాను కదండి, ఇప్పుడు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తాను కదండి సార్, నా పర్ఫార్మెన్స్ అయిపోయింది, డబ్బులు ఈజీ మనీ, తను ఇవ్వకపోయినా మళ్ళీ ఫోన్ చేసి సార్ నా డబ్బులు, నేను వదిలిపెట్టాను, నేను కష్టపడ్డాను స్టేజ్ మీద. ఈ మధ్యకాలంలో మీ మనసుకు బాగా హత్తుకున్న సినిమా శతమానం భవతే అండి. సో ఎందుకంటే అందులో ఫ్యామిలీ వాల్యూస్ గురించి చాలా చెప్పాడు,
క్లైమాక్స్ అదిరిపోతుంది. సో నాకు చాలా ఇష్టం అండి. నేను ఇప్పుడు ఏ సమ్మక్క సారక్క జాతరకు పోయినా, వెమలవాడకు పోయినా, తిరుపతి పోయినా, ఏదైనా పండగలకి కానీ నా ఫ్యామిలీస్ని పిలుచుకోవడం, నా ఫ్యామిలీస్ ఇంటికి నేను వెళ్ళడం కానీ ఇట్లాంటివి ఇష్టం. సో జాతరలకు వెళ్తే ఖచ్చితంగా ఒక మినీ బస్ బుక్ చేసి మా అక్కలను, అన్నయ్యలను, వదినల్ని, బావల్ని అందరం కలిసి వెళ్తాం. అక్కడ 1-2 డేస్ ఉంటాం సరదాగా అందరం. సో ఇవి నాకు ఇష్టం. అండ్ నేను సినిమాకు పోయినా కూడా ఇప్పటికీ అయితే మా వైఫ్ ఇందాక అన్నాను కదా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయని, ఇక్కడ పాపం అంటే తను ఎప్పుడూ బాధపడే పడదు కానీ ఇక్కడ బాధపడుతుంది. ఎప్పుడైనా మన ఇద్దరం సినిమాకి వెళ్దామండి, మన ఫ్యామిలీతో వెళ్దామంటే నాకు అట్లా ఫ్యామిలీతో వెళ్ళడానికి రాదు. మళ్ళీ వెంటనే ఫోన్ చేసి పక్కనున్న మా ఫ్రెండ్ శంకర్ అన్న వాళ్ళ ఫ్యామిలీని కానీ, రాఘవరెడ్డి గారు అని ఉన్నారు ఆయన ఫ్యామిలీని కానీ, ఇంకెందుకంటే మనం సినిమాకి వెళ్ళడం అంటారేమో పాపంతో. ఏమండి వాళ్ళందరిని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు మీరు, మనం వెళ్తాం కదా అని చెప్పేసి. అంత ఎందుకండి, క్యాండిల్ లైట్ డిన్నర్కు మేము ఇద్దరం పోయినాం పార్క్ హయాత్కి, అప్పుడు కూడా ఫోన్ చేస్తా ఉండే క్యాండిల్ లైట్ డిన్నర్ కంటే బమ్మాలి అని అని వాళ్ళ అమ్మకి పిల్లలు అప్ప చెప్పేసి మేము ఇద్దరం పోయినాం. పోతే అసలు ఆమె చూసి మాట్లాడట్లేదు, నేను అన్ని పక్కకు చూసుకుంటూ మాట్లాడతా ఉన్నాడు. అంటే నాకు సిగ్గు తను, ఇప్పటికి కూడా నేను డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూసి మాట్లాడలేదు మా వైఫ్ తో. సో ఏదన్నా కొంచెం ఎప్పుడన్నా చిన్న ఏదన్నా తను మిస్టేక్ చేసినా లేదా ఏదన్నా పిల్లల విషయంలో ఏదైనా జరిగినా అప్పుడు ఫేస్ టు ఫేస్ కోపంగా మారేటప్పుడే చూస్తాను. ఆ తర్వాత కూడా వెంటనే మళ్ళీ నాకు నవ్వొచ్చేస్తా ఉంటాను కోపం, ఎక్కువసేపు కూడా కోపాన్ని కంటిన్యూ చేయలేను. సో మళ్ళీ నవ్వు వచ్చేటట్టు ఉందనగానే చెప్తే అర్థం చేసుకో అనుకుంటా, అటు పక్కకు పోతే కొంచెం నవ్వుముఖం అటు వచ్చి అటు తిరిగిన తర్వాత నవ్వు వచ్చేస్తా ఉంటాను. ఎవరు ఎవరు రూలింగ్ ఇంట్లో, ఎవరు రూలింగ్ అంటున్నా, డామినేటింగ్ కమాండ్ నేనే. బట్ సందర్భోచితంగా సందర్భాన్ని బట్టి తను చెప్పే మాటలు నేను వింటాను, నేను చెప్పే మాటలు తను వింటది. తను చెప్పిన అది కరెక్టే ఉంటుంది, నేను చెప్పినవి కరెక్ట్ అనుకుంటే తను కూడా యాక్సెప్ట్ చేస్తుంది అంతే తప్ప. ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు, హోంవర్క్ చేసేటప్పుడు తను హెల్ప్ తీసుకుంటుంటారా, ఇది ఒకటి రెడీ చేశాను, యా నేను ఒకటి రెడీ చేశాను ఇది ఎలా ఉంది అని, సో నేను ఈ జోక్ చెప్దాం అనుకుంటున్నాను ఎలా ఉంది అని, నా బాగుందండి ఇది కొంచెం ఇక్కడ ఇట్లా ఏమన్నా యాడ్ చేస్తే బాగుంటుంది. షీ విల్ బి ద ఫస్ట్ జడ్జ్ గనా. యా యా. సో ఇంతకుముందు నాకు పెళ్లి కానప్పుడు మా తమ్ముడి దగ్గర చెప్పేవాడిని, మా బ్రదర్ సంపత్ ఉన్నాడు తనతో చెప్పేవాడిని, అరే ఇది ఎలా ఉంది ఇది ఎట్లా ఉంది ఇట్లా. సో ఇట్లా చెప్పుకుంటూ వచ్చేవాడిని. అట్లా ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంది. సో అందుకే ఇందాక ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాం, ఫ్యామిలీ ఎథిక్స్, ఎథిక్స్ ఫ్యామిలీ గురించి బాగా చూపించాడు ఆ సినిమాలో ఆ డైరెక్టర్కి, ఆ రైటర్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్స్.